250,000 మంది వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 66 లక్షల మంది పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుంటే ఆ వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి, నిర్వీర్యం చేయండి అని చెప్పి కాలుకు బలపం కట్టుకుని అట్లాగే నీ తాబేదారులకి, నీ ఏజెంట్లకి, నీ వంది మాగుదులకి బలపాలు కట్టి ఢిల్లీ నుంచి మండలంలోని సచివాలయం దాకా ఓకే తిప్పి 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 ఇవాళ పెన్షనర్లకు ఇంటికి వెళ్లకుండా డబ్బులు ఆపింది ఎవరు? మాట ఆపి ఇంటికి వెళ్లకుండా ఆపి ఇవాళ వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను పక్కన పెట్టండి అని ఉత్తర్వులు ఇవ్వగానే సంబరాలు చేసుకున్నారు. తుళ్ళింతలు కేరింతలు తెలుగుదేశం వాళ్ళందరూ. ఇవాళేమో మామూలుగా అసలు తలుపు సందులో తోకపడిన కోతిలాగా తన్నుకుంటున్నారు. కీస్ 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 అంటా ఒక తన్నుకు చచ్చిపోవటమే మామూలుగా. తలుపు సందులో కోతికి తోకపడితే ఏమంటుంది పరిస్థితి? కెలుక్కోవటం ఎందుకు? తలుపుని తలుపు సందులో తోకెడటం ఎందుకు? ఈ ఏడవటం ఎందుకు? ఎప్పుడైతే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిందో ఈ తోక ఇరుక్కుపోయినటువంటి కోతి తంతు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిది, వీళ్ళందరిది. ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు పెన్షన్ల పంపిణీ. ఇవాళ పెన్షన్లు పంపిణీ చేయొద్దని ఎవడు చెప్పింది? ఏ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న పెన్షన్లు పంచమని చెప్పిందా? చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాదు, నీ తల్లో జేజమ్మ దిగి వచ్చిన పెన్షన్లు ఆపడం ఎవడి వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నీ వల్ల కానే కాదది. కానీ నీ దగుల్బాజీ బుద్ధి, నీ దిక్కుమాలినటువంటి పెత్తందారి మనస్తత్వం, పేదోళ్ళు సుఖపడుతుంటే, పేదోళ్ళు కష్టాలు లేకుండా బతుకు గడిపేటంటే చాలామందికి దయనీయమైన పరిస్థితిలో పిల్లలుండి కూడా, ఆఖరికి కొడుకులుండి కూతుర్లుండి కూడా వాళ్ళెవరు గంజి పోయిటాక కూడా దిక్కులేని స్థితి ఉన్న వారందరికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ 3,000 రూపాయల మీద జీవితాన్ని, నెల రోజుల జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి.